Ready to move in premium triplets villas at Kollur APR projects. Desani kannam pete raitanna baagupade deppudu prakruti sahakarinchakapoyina palu rakkala tegullu nakili vittanalato panta debbatinna pagalu ratri teda lekunda kashtapadutunna raitanna naati nunchi neti varaku kashtalatone kaapuram chestunnadu atyavrushti lekapothe anavrushtito chetikochina panta notikandakunda potundi taachaga kurisina akala varshalu raitannanu natteta munchesayi Telugu Rastallo, Akala Varshalu, Rythu Kanta, Kanniru Pettincha. Mukhyanga, Telanganalo, Rythulaku, Bhariga, Nashtam Vatilindi, Itivala, Yidru Galulato Kudina, Varsham Atala Kutram Chestundi. Dinto Rastallo, Akala Varshalato, Panta Nashtapoyina Rythulaku, Adukovadaniki, Prabhutvam Mundukochindi. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంట నష్టంపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు సాయం అందించనుంది. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వందేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎకరానికి 6,000 వరకే నష్టపరిహారం చెల్లించాలని ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో వర్షం తెప్పకొట్టింది. ఈ దురుకాలులు వడగళ్లతో కూడిన వర్షాలకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో సుమారు 50,000 ఎకరాల్లో వరి, జొన్న, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, శనగ, తదితర పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంపై అధికారులు పూర్తి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఏ జిల్లాల్లో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సేకరిస్తున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన వివరాలను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. అనంతరం నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.